నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. పోరాడి సాధించిన తెలంగాణలో వ్యవసాయ రంగంలో దేశానికి ఆదర్శంగా నిలిచాను, ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ రైతులు రాజుగా నిలబెట్టాలని ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని భూపాల్పల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం రోజు భూపాల్పల్లి మండలం కోంపల్లి, గూడాడపల్లి, గొర్రవీడు, నేరేడుపల్లి, వచనపల్లి గ్రామాల్లో గత సంవత్సరం కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న మంద, లావణ్య సాగర్ రెడ్డి, డీఎస్పీ రాములు, సిఐ రామ్ నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పిన్రెడ్డి రాజిరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు రఘుపతి మరియు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు మరియు వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు విజయ్ కుమార్, సంజీవరావు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. వ్యాధులు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆవులు గనక ఊర్లలో ఎక్కువగా ఉంటే విషాన్ని ఆవులు తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటి అవకాశం ఉండింది. కానీ ఈరోజు ఆవుల యొక్క ఉత్పత్తి తగ్గిపోవడం, గ్రామాలలో మరి ఎక్కడ కూడా పాడి సంపద లేకపోవడం,